అంటే సినిమాల్లో మీరు పవన్ కళ్యాణ్కి అంటే పవన్ కళ్యాణ్ని వాడుకోవడం అంటే ఫ్యాన్ చూపిస్తుంటారు, రియల్ లైఫ్లో పొలిటికల్గా ఆయనకు మీకు సపోర్ట్ ఉంటుందా? అసలు ఆయనకి నా సపోర్ట్ ఎందుకండి, ఆయనే ఒక సూపర్ స్టారు, ఒక పవర్ స్టారు, ఆయన తనే ఒక సింగిల్ మ్యాన్గా వెళ్ళిపోతాడు. అతనికి నేను వెళ్తే అతను గెలిచేస్తాడా చెప్పండి? అతనే అతను సోలోగా హీల్ డూ ఇస్ ఎక్కడో తన డేంట్ వస్తుంది డిఫరెంట్, హీల్ ప్రూవ్ ఇస్ మెటల్. సో అదే అండి. వంశీ గారు సార్, సాంగ్స్ గురించి చూస్తే మెలోడీస్ చాలా రోజుల తర్వాత చాలా మంచి మెలోడీస్ ఉన్నాయి. హరీష్ జయరాజ్ గారు ఎలా వచ్చారు? హరీష్ జయరాజ్ గారి పేరు ఫస్ట్ రెడ్డి గారి ప్రపోజల్ అండి. అది అనగానే అసలు ఆయన తెలిసిందే కదా మనకి ఆయన ఎలాంటి మ్యూజిక్. ఇప్పటికీ ఎన్నేళ్ళైన పాటలు వింటూనే ఉంటాం, చాలా బాగా చేశారు అలాగే అప్రోచ్ అవ్వగానే. అండ్ హీ లవ్ ద ఫిలిం, బాగా నచ్చి ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పాటలు అన్నీ మీ అందరికీ బాగా రీచ్ అయ్యాయి. అన్నింటిలోకి నాకేంటంటే ఆయన ఇంత మాస్ పాట్ చేయడం, ఇది నాకు చాలా ఎగ్జైటింగ్ మ్యాటర్. ఇది నితిన్ గారు సార్, వెంకీ కుటుంబం గారితో మళ్ళీ సినిమా చేస్తున్నారు కదా, దాంట్లో రష్మిక అని చెప్పారు, మరి ఇప్పుడు చేంజ్ అయ్యింది మళ్ళీ శ్రీలీల గారు అంటున్నారు సార్? అవునండి, ఇట్స్ ట్రూ. సార్ ఇప్పుడు సాంగ్ లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి, వాజ్ కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ బికాజ్ సాంగ్ లాంచ్ కాబట్టి ఆన్ ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్. ఇది ఈ పాట అంటున్నారా? ఈ పాట ఇది సెట్ సాంగ్, డేంజర్ పిల్ల అది ఇటలీలో చేసామండి యూరప్ లో. దాని తర్వాత ఈ బ్రషెస్కు హైదరాబాద్ కొన్ని సెట్స్, కొన్ని లైవ్ లొకేషన్స్ అవి, ఇది కంప్లీట్గా సెట్ అండి ఇక్కడే.